Action! పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పవన్ మంచివాడు కాదు, రాజకీయాలకు సరికాడు, ఇవన్నీ కొందరి వాదన. కానీ పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా తెలుసుకున్న వారు మాత్రం విమర్శకుల అభిప్రాయం తప్పు అని చెప్తారు. పవన్ మూడో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని కూడా అంటున్నారు. అలా ఎలా కరెక్ట్ అవుతుందని మీరు అనుకోవచ్చు. అయితే మనం పవన్ కళ్యాణ్ లైఫ్ గురించి షార్ట్ గా తెలుసుకుంటే అర్థమైపోతుంది. పవన్ మొదటి భార్యతో ఎలా విడిపోయాడో తెలుసుకుంటే, పవన్ నందిని ఇద్దరికి పెళ్లి చేసుకున్న మొదట్లో ఇద్దరూ బాగానే ఉండేవారట. ఆ తర్వాత పవన్ కి నందినికి చిన్న గొడవలు వస్తుండేవి. ఇవే రాను రాను పెద్దవిగా మారి విడిపోవడానికి కారణమయ్యాయి. చిరంజీవి ఫ్యామిలీ ఎంత నచ్చ చెప్పినా కలిసి ఉండే తీరు కనిపించకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రేణు దేశాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే రేణు దేశాయ్. చాలా ఏళ్ల తర్వాత అది పవన్ అంటే రేణుకకు అస్సలు పడేది కాదంట. పవన్ క్యారెక్టర్ మీద రేణుకకు విరక్తి వచ్చిందట. ఇంతకీ పవన్ లో రేణుకకు నచ్చని విషయం ఏమిటని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి సహాయం చేసే జాలిగుణం ఉంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సహాయం అడిగితే కాదనకుండా చేస్తాడు. అలాగే షూటింగ్ స్పాట్లో గానీ ఎవరైనా కష్టాలు చెప్పుకుంటే చలించిపోయి ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆర్థిక సాయం చేసేస్తాడు. ఇలా ఆర్థిక సాయం చేస్తూ దానాలిస్తూ చాలా ఆస్తిని పోగొట్టుకున్నాడు. తన అన్న నాగబాబుకు అండగా ఒక ఇంటిని కూడా అమ్మేశాడు. ఇలాంటివి నచ్చక రేణు దేశాయికి పవన్ కి విభేదాలు ఏర్పడ్డాయి. తన క్యారెక్టర్ మార్చుకోమని ఎంత చెప్పినా పవన్ వినేవాడు కాదట. దీంతో వీరి ఇద్దరూ విడిపోయారు. తర్వాత కొన్నాళ్లకి మూడో పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిందే. పవన్ మూడో భార్య అన్న లెజ్నోవా మొదట్లో ఇంగ్లీష్ సినిమాలో నటించేది. పవన్ లానే ఆమె కూడా సంఘసేవ చేస్తూ కోట్ల రూపాయలు పోగొట్టుకుంది. తనకు నటన మీద ఆసక్తితో తెలుగులో సినిమాలు నటించింది. అప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకటిగా ఉండడంతో పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఇప్పుడు వీరిద్దరూ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు. అన్న లెజనోవా కూడా మెగా ఫ్యామిలీలో బాగా కలిసిపోయిందట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.